ओम शांति। रंडी अव्यक्त मिलनम యొక్క అనుభవం చేద్దాం। స్వయాన్ని ఫరిష్తా రూపంలో డైమండ్ హాల్లో అనుభవం చేయండి। మొట్టమొదటిగా వెళ్దాం పరమధామానికి। శివ బాబాను అతి ప్రేమగా ఆహ్వానిద్దాం। మధుర అతి మధురమైన బాబా, మమ్మల్ని కలవడానికై ఈశ్వరీయ ప్రేమనివ్వడానికై కిందికి రండి। మీకోసమే వేయి కళ్ళతో వేచి చూస్తున్నాము। రండి బాబా, రండి। ప్రియాతి ప్రియమైన ఓ బాబా, మమ్ములని జ్ఞానరత్నాలతో సంపన్నంగా చేసేందుకు రండి। మీ పిల్లలైన మమ్ములని పావనంగా చేసేందుకు రండి బాబా, రండి। నా ఈ ప్రియమైన ఆహ్వానాన్ని స్వీకరించి సృష్టికర్త త్రిమూర్తి శివ బాబా సాకార లోకానికి వస్తున్నారు। మధ్యలో బ్రహ్మబాబా సూక్ష్మ శరీరాన్ని ధారణ చేసి బాబా మరియు దాదా బాప్ దాదయ్య సాకార వతనానికి వస్తున్నారు। ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తూ ఆనందించండి। ఈ శ్రేష్ట సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి। ఆత్మ పరమాత్మ మిలన సమయం ఇది। కేవలం సంగమ యుగంలోనే ఈ అద్భుత దృశ్యాన్ని అనుభవం చేయవచ్చు। త్రిలోకీనాథుడైన శివ బాబా ప్రియమైన బిడ్డల ఆహ్వానాన్ని స్వీకరించి బ్రహ్మబాబా తనువును ఆధారంగా చేసుకుని సాకార వతనానికి విచ్చేస్తున్నారు। ఎంతటి అద్భుత అలౌకిక దృశ్యమిది, ఆనందకారి దృశ్యమిది। బాబా మరియు దాదా, బాప్ దాదా సాకార తనువైన గుల్జార్ దాది శరీరంలో ప్రవేశించి అందరికీ తన దివ్యమైన దృష్టినిస్తున్నారు। సర్వోత్తమ తండ్రి పరమాత్మ మనందరి ఆత్మలను పవిత్రంగా చేసేందుకు
జ్ఞానరత్నాలతో సంపన్నంగా చేసేందుకు విచ్చేశారు. అనుభవం చేయండి ఆ సర్వోన్నత శక్తిని. సృష్టికర్త శివబాబా ఉపస్థితిని అనుభవం చేయండి. ఎంతటి శ్రేష్ట సర్వోత్తమ సంగమయుగంలో ఈ మిలనం మనము చేసుకోగలుగుతున్నాం. ఆహా, ఎంతటి గొప్ప సమయం ఇది, శ్రేష్ట సమయం ఇది, అద్భుత సమయం ఇది. ఈ ఆత్మ పరమాత్మల మిలనంతోనే తిరిగి అందరూ ఆత్మలు పావనంగా అవుతారు. జ్ఞానరత్నాలతో సంపన్నంగా అవుతారు. నిరాకార పరమాత్మ నిరాకార ఆత్మలతో మిలనం చేస్తున్నారు. తన పవిత్ర శక్తిశాలి దృష్టితో అందరి ఆత్మలలో సర్వశక్తులు నింపుతున్నారు. నిర్బల ఆత్మలను తన దృష్టితో శక్తిశాలిగా చేస్తున్నారు. పరమశక్తి పరమాత్మని ఉపస్థితితో వాతావరణం అంతా శక్తిశాలిగా పావనంగా అయిపోయింది. ఇక్కడ ఉన్న వేల ఆత్మలు స్వయాన్ని పావనంగా అనుభవం చేస్తున్నారు. పతిత పావనమి దృష్టి ఏ ఆత్మపై పడుతుందో ఆత్మలన్నీ పావనంగా అవుతున్నాయి. శక్తిశాలిగా అవుతున్నాయి. ఎంతటి అద్భుత మిలనమిది. పావన మిలనమిది. పవిత్ర మిలనమిది. అలౌకిక మిలనమిది. దివ్య శక్తితో సంపన్నమైన మిలనమిది. నేను ఫరిష్తా దేహబాణం యొక్క స్మృతి నుంచి అతీతమై నిరాకారి రూపంలో బిందు రూపంలో నిరాకార పరమాత్మతో మిలనం చేస్తున్నాను.
ఇదే ఆత్మా పరమాత్మల మిలనం, పవిత్ర మిలనం, పావన మిలనం. సర్వశక్తివంతుడైన శివబాబా నుండి శక్తిశాలి కిరణాలు బిందువైన నా ఆత్మపై పడుతున్నాయి. నేను ఆత్మ స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. పావనంగా అనుభవం చేస్తున్నాను. ఎంతో తేలిక ధనాన్ని అనుభవం చేస్తున్నాను. నా పవిత్ర స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ పరమాత్మ మిలనంతో నేను ఆత్మ పావనంగా ప్రకాశవంతంగా పవిత్రంగా శక్తిశాలిగా అవుతున్నాను. సర్వశక్తివంతుడైన శివబాబాతో మిలనం చేస్తూ నేను స్వయం కూడా బాబా సమానంగా శక్తిశాలిగా అవుతున్నాను. ఈ ఈశ్వరీయ ప్రకాశంతో నేను ఆత్మను అతి ప్రకాశవంతంగా అవుతున్నాను. నేను ఆత్మ పరమాత్మునిలో లీనమవుతూ ఉన్నాను. నేను బాబా ఒక్కటై కంబైన్డ్ స్వరూప అనుభవాన్ని చేస్తున్నాను. ఈ లీన స్థితిలోనే అలౌకిక ఆనందం ఇమిడి ఉంది. అలౌకిక శక్తులు ఇమిడి ఉన్నాయి. నేను బాబా సమానంగా సర్వశక్తులతో సంపన్నంగా అవుతున్నాను. నేను బాబా సమానంగా స్వయం సర్వశక్తులతో సంపన్నంగా అవుతున్నాను. నేను సూక్ష్మ జ్యోతి మహాజ్యోతిలో లీనమై
అతి ప్రకాశ స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. నేను బీజరూప పరమాత్మని సంతానాన్ని, మాస్టర్ బీజస్వరూపాన్ని, ప్రకాశ స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని, ఈ ఈశ్వరీయ మిలనంతో నేను ఆత్మను పావనంగా, శక్తిశాలిగా అవుతున్నాను. సంతుష్టంగా అవుతున్నాను. సంపన్నంగా అవుతున్నాను. నిశ్చింతగా అవుతున్నాను. సంపూర్ణంగా అవుతున్నాను. సర్వగుణాలతో సంపన్నంగా కూడా అనుభవం చేస్తున్నాను. నేను బాబా సమానంగా అయిపోయాను. ఆహా, ఎంతటి దివ్య మిలనమిది, అలౌకిక మిలనమిది, అతీంద్రియ సుఖమిది. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.